సార్ నమస్తే అండి. నమస్తే అపర్ణ. సార్ అసలు సినీ ఇండస్ట్రీలో బిగ్ బజ్ వచ్చేసిందనే చెప్పాలి. ఎందుకంటే ప్రభాస్ గారివి వరుసగా పెద్ద పెద్ద సినిమాలు కూడా కాస్త అనుకున్న స్థాయిలో ఆడకపోయినా కూడా ప్రభాస్ ఫ్యాన్స్ అందరూ కూడా ఎదురు చూస్తున్న సినిమాలు, మేజర్ సినిమాలు రెండు ఉన్నాయి సార్. ఒకటి సలార్, కానీ అంతకంటే ది బిగ్గెస్ట్ బడ్జెట్ అండ్ ది బిగ్గెస్ట్ టెక్నికల్ మూవీ ప్రాజెక్ట్ కే మీదే అందరి దృష్టి కూడా ఉంది. అయితే ఆ ప్రాజెక్ట్ కేలో కమల్ హాసన్ గారు కూడా జాయిన్ అయ్యారన్న టాక్ ఇప్పుడు విస్తృతంగా వినిపిస్తుందనే చెప్పాలి సార్. సో అసలు అంటే ఆల్రెడీ ప్రభాస్ గారే నేషనల్కి మించి ఇంటర్నేషనల్ స్టార్ అయిపోయారు. ఆ తర్వాత అందులో అమితాబ్ బచ్చన్ గారు కానివ్వండి, దీపికా పడుకునే, దిశా పటాని, ఆల్ టాప్ ఇండియన్ స్టార్స్ ఉంటున్న ఈ సమయంలో మనకి సౌత్ సైడ్ నుండి మరొక బిగ్గెస్ట్ యాక్టర్ జాయిన్ అవటం అనేది హైప్స్ని క్రియేట్ చేస్తుంది. సో ఈ విషయంలో మీరు ఏమంటారు సార్? అంటే తప్పకుండా ఇది పరిశ్రమలో పెద్ద సంచలనం అవుతుంది. ఎక్స్పెక్టేషన్స్ అంటారు కదా, వాటిని బాగా పెంచేస్తుంది. మీడియా కూడా చాలా పని కల్పిస్తుంది. అయితే ఒక చిన్న విషయం చెప్పుకోవాలి ఇక్కడ, ప్రభాస్ గురించి చెప్తున్నాం కాబట్టి. ప్రభాస్ చాలా రోజుల నుంచి ఉన్నప్పటికీ చేసిన సినిమాలు ఎక్కువ కాదు, 20 సినిమాలు చేశాడు. ఓ 20, ఇందులో ఆయన బాగా ప్రజలకు దగ్గర చేసిన సినిమాలు చాలా ఉన్నాయి. డార్లింగ్ అని, మిర్చి అని, లేకపోతే ఛత్రపతి ఇట్లాంటి వాటి, వర్షం, ఎన్నాళ్ళకు గుర్తొచ్చానే వాన, ఇట్లాంటివి ఇదంతా ఉంది. బట్ ఆయన రెబెల్ స్టార్ వారసుడిగా వచ్చాడు, ఈయన కూడా రెబెల్ స్టార్ అంటున్నారు కాబట్టి మొదట్లోనేమో కొంచెం సీరియస్ యాక్షన్ రోల్స్, తర్వాత కొంచెం యాక్షన్ రొమాన్స్ కలిపినటువంటి రోల్స్, ఇట్లాంటివి సెంటిమెంట్స్, వీటిని పండిస్తూ అలా వచ్చాడు. ఆయన దాదాపు పరిశ్రమలో డార్లింగ్ అని, లేకపోతే ఇట్లాంటివి మిస్టర్ పర్ఫెక్ట్ అని ఇట్లా పిలవటం కూడా ఒక అలవాటు అయిపోయింది యూత్కు ముఖ్యంగా. ఇలాంటి దశలో రాజమౌళి, బాహుబలి, బాహుబలి 1, బాహుబలి 2, అసలు రేంజ్, ఇండియన్ సినిమా రేంజ్, తెలుగు సినిమా రేంజ్ పెంచాయంటే మరి నిజమైన అసలు బాహుబలి ప్రభాసే కదా సినిమాలో టైటిల్ ఏదైనా. కాబట్టి ప్రభాస్ రోల్ కూడా విపరీతంగా పెరిగిపోయింది. ఆయన అంచనాలకు మించి అలా ఒక విశ్వరూపం విశ్వమంతా వచ్చినంత దాల్చింది. అలాంటి సమయంలో ఆయన సినిమాలు అంటే ఇంకా ఎవరు దర్శకుడు, కథ ఎవరు, ఇది కాదు. ప్రభాస్ నటిస్తాడు అంటే ఆ సినిమా గ్లోబల్ సినిమా అవుతుంది అన్న పద్ధతిలోకి వచ్చిన తర్వాత, ఆ వచ్చిన తర్వాత ఆయన 3 సినిమాల్లో నటించాడు. ఒకటి సాహో, ఇంకోటి రాధేశ్యామ్, ఆది పురుష్. ఇవన్నీట్లో ఆయనకు భారీగా ఆయనకు పారితోషికాలు ముట్టాయని చెప్తారు, అవి మనకు దాకా ఏం రావు. కానీ పారితోషికాలు ముట్టడము, ఆ సినిమాలు కూడా పెద్ద సినిమాలు అనేవి చాలా ప్రచారంతో విడుదల కావటం, ఇదంతా జరిగినప్పటికీ ఎక్స్పెక్టేషన్స్ అందుకోలేదు. అంటే ఒక్కసారిగా అలా గ్రాఫ్ బాగా పైకిపోయి, అదర్వైజ్ రెమ్యూనరేషను లేకపోతే హైప్, ఆ గ్రాఫ్ అలాగే నిలబడింది. కానీ సక్సెస్ గ్రాఫ్ పక్కన ఇంకో సక్సెస్ గ్రాఫ్ గీస్తే ఇది కొంచెం తక్కువగా ఉండే ఒక పరిస్థితి ఏర్పడింది. సాహో ఉంది, సాహో దాని కథ నడక అదంతా కొంచెం అదేమనాలి, కౌంటర్ ఎస్పియనేజ్ తెలియని లోపల గూఢచర్యం చేసే సినిమా, దాన్ని భారీగా తీశారు, అనేక సన్నివేశాలు ఉన్నా ఆశించిన స్థాయిలో ఆకట్టుకోలేదు. కానీ అప్పటికి ఇంకా కలెక్షన్స్ బాగా వచ్చాయి. రాధేశ్యాము కరోనా సమయంలో అది కొంచెం బాగా ఆలస్యమైంది, అది అయినా కానీ అది కొంచెం డిసప్పాయింట్ చేసింది బాగానే. అంటే బాగున్నాడు ఈయన, అమ్మాయి పూజా హెగ్డే కూడా ఉన్నా, అంటే దైవ మంత్రాలు లేదా జ్యోతిష్య బలానికి సైన్స్కు పోటీ అని అన్నప్పుడు అందులో ప్రభాస్ పాత్ర ఆయన మొదలవటమే. వాళ్ళ పెద్దనాన్న కూడా సినిమాలో నటించారు అనుకోకుండా, అది చివరి సినిమా కూడా అయింది. ఈ రెండిట్లో ఈయన ఏం చెప్తున్నాడు, దర్శకుడు ఏం చెప్తున్నాడు, హీరో దేనికి ప్రాతినిధ్యం వహిస్తున్నాడు అన్నది కూడా డౌట్. హీరో అయితే స్పష్టంగా చెప్తున్నాడు, కానీ దర్శకుడు ఏం చెప్పదలుచుకున్నాడు అనేది ఒక వచ్చింది. బట్ ఎనీవే అది ఒక బ్లాక్ బస్టర్ కాలేకపోయింది, ఖచ్చితంగా బ్లాక్ బస్టర్ కాలేకపోయింది. వసూళ్ళు కలెక్షన్స్ వచ్చి ఉండొచ్చు, కొంచెం నష్టం కూడా వచ్చి ఉండొచ్చు. పైగా ఆ సినిమాకి అంత ఖర్చు పెట్టారా, ఎంత పెట్టారు అన్న ప్రశ్న కూడా ఉంది. ఎందుకంటే విదేశాల్లో తీయటము, భారీగా ఉండటము తప్పితే వేరే అంశాలు దాంట్లో లేవు. అంటే ఈ డామ్ డూమ్లు లేకపోతే ఏదో పెద్ద పెద్ద బర్స్ట్లు, ఎక్స్ప్లోజన్లు ఇట్లాంటివి లేవు కాబట్టి కొంచెం ప్లెజెంట్గా చూపించడానికి ప్రయత్నం చేశారు. నిజం చెప్పాలంటే డార్లింగ్ లేకపోతే మిస్టర్ పర్ఫెక్ట్ అట్లాంటి సమయంలో ప్రభాస్ ఎలా ఉండేవాడు, బట్ ఇప్పటికి పెద్ద అడిపోయాడు కదా, కొంచెం ఎంత లేదన్నా కానీ. సో అందుకే వాళ్ళ కెమిస్ట్రీ బాగా పండినా సినిమా కెమిస్ట్రీ అంతగా పండలేదు. ఇంకా ఆది పురుష్,
దట్ టర్న్ అవుట్ టు బి ది ఒక బిగ్గెస్ట్ సెట్ బ్యాక్. ఇటేమో రాజకీయంగా రాముడు పురాణం ఇదంతా కూడా కలిసి వస్తుంది దేశం తర్వాత అని అన్నీ చెప్పినా అధికార పక్షం కూడా వాళ్ళు కూడా బాగానే మద్దతు ఇచ్చారు. మొదట్లో కొంచెం ఇది వచ్చిన అలాగే వేల థియేటర్స్లో విడుదల చేశారు. ఇంత బ్యాంక్తో విడుదలైనా కానీ ఆ సినిమా లక్ష్యాన్ని అందుకోలేకపోయింది. అంటే అంతకుముందు సాహో లాంటివి ఫెయిల్ అయినా డబ్బులు వచ్చాయి. రైట్. నిజానికి ఆదిపురుష్ ఫస్ట్ డే 100 కోట్లు హిందీ పరిశ్రమలో చాలా ఎక్కువ డబ్బులు వచ్చాయి కానీ సస్టైన్ కాలేదు, నిలబడలేదు తర్వాత. సో ప్రభాస్కు ఇవన్నీ కూడా ఒక విధమైన ఎదురుదెబ్బలే, లెసన్సే. అంటే లెసన్స్ ఆఫ్ సక్సెస్. రైట్. మనము హలో లైఫ్లో చర్చించాల్సింది ఏంటంటే ఫెయిల్యూరే కాదు సక్సెస్ కూడా మనుషులకు అనేక ఛాలెంజెస్ తెచ్చిపెడుతుంది. అందులో ముఖ్యమైనది మీ మీద ఎక్స్పెక్టేషన్స్, మీరు నిర్వహించాల్సిన పాత్ర, మీ భుజాల మీద సక్సెస్ చాలా చాలా భారం పెడుతుంది. ఆయన కూడా ఈయన కూడా ఇలా అనుకుంటే ఇలా అనటం మొదలు పెడతారు. కాబట్టి ఎలా నేర్చుకుంటారు ఒకటి, మూడోది పాన్ ఇండియా గ్లోబల్ సినిమా అని ఒక అది కనుక ఆర్టిఫిషియల్గా కృత్రిమంగా దాన్ని ఏదో హైప్ ఇచ్చినా అదేం జరిగే పని కాదు. జనము అక్కడ మెటీరియల్ ఏముంది, కంటెంట్ ఏముంది, లేకపోతే పిక్చరైజేషన్ ఎలా ఉంది దాన్ని బట్టి. ఎందుకంటే ఈ టైంలోనే తెలుగులో వచ్చిన లేకపోతే తెలుగు కన్నడ తమిళ సినిమాలు చాలా సినిమాలు 100 కోట్లు 200 కోట్లు పొన్నియన్ సెల్వన్ కానీ, కేజీఎఫ్ కానీ, దసరా కానీ, కాంతారా కానీ, ఇలాంటి చాలా సినిమాలు భారీ భారీ ఇది పుష్ప ఇవన్నీ ఊహించిన దానికంటే. కాబట్టి పరిశ్రమలోనే అందరూ ఒక ముందు వెనక ఆలోచించుకోవాల్సిన పరిస్థితి. ఇలాంటప్పుడు ఇంకా 2 ఉన్నాయి ఇప్పుడు ఆన్ హ్యాండ్. ఇవన్నీ సాలార్ పూర్తి చేస్తుంది, మా డార్లింగ్ మళ్ళీ పాత ఫామ్లో వస్తాడు అని సాలార్ అంటున్నారు. కానీ పరిశ్రమ దృష్టి సాలార్తో పాటు అంతకంటే మించి మీరు చెప్పిన ప్రాజెక్ట్ కే మీద ఉంది. సార్ మీరు చెప్పినట్టుగా ప్రభాస్ గారి మీద బాధ్యత అంతా పడిపోయినట్టే ఉంది. ప్రభాస్ అభిమానులతో పాటు తెలుగు ఆడియన్స్ కూడా సలార్ కానివ్వండి, ప్రాజెక్ట్ కే గురించి కానివ్వండి ఎక్కువ హోప్స్ పెట్టుకున్నారు. అయితే ఈ విషయంలోనే ప్రాజెక్ట్ కే టీమ్ సెన్సిటివ్గా ఎక్కడ చిన్న పొరపాటుకు కూడా తావివ్వకుండా మరింత స్టార్ కాస్ట్ని పెంచుకోవాలనుకున్నారేమో కానీ ఆల్రెడీ దీపికా పడుకునే ఉన్నారు, దిశా పటాని, అమితాబ్ బచ్చన్ వీళ్ళందరూ ఉండగా సౌత్ సైడ్ నుండి మరో భారీ కాస్టింగ్ కమల్ హాసన్ గారిని కూడా యాడ్ ఆన్ చేయడం జరిగింది. ఇది ప్రాజెక్ట్ కేకి మరింత లాభం అనే చెప్పొచ్చేమో. ప్రస్తుతానికైతే ఫుల్ హైప్లో ఉంది సార్. సో దీని మీద మరింత ఎక్స్పెక్టేషన్స్ పెరుగుతున్నాయి. ఈ విషయంలో మీరు ఏమంటారు సార్? అంటే ఖచ్చితంగా కదా, ఎక్స్పెక్టేషన్ ఉన్న చోట అవి ఇంకా పెరుగుతాయి, ఉన్న మనుషుల మీదే మరింత పెరుగుతాయి, లేని చోట ఇంకేమి ఉండవు కదా. ఇక్కడికి వచ్చేసరికి నాగాశ్వన్ దీనికి దర్శకుడు, ఆయన చాలా ఖచ్చితమైన ప్లానింగ్ వీటన్నిటితో. అంటే మహానటి లాంటి సినిమాలు ఇప్పుడు ఉదాహరణకు ఎన్టీఆర్ సినిమా ఫెయిల్ అయిపోయి మహానటి సినిమా సావిత్రి సినిమా హిట్ అవ్వడం అదేం చిన్న విషయం కాదు కదా. అంటే దర్శకుడి యొక్క మెటిక్యులస్ ప్లానింగ్ను తెలియజేస్తుంది. ఇది కాకుండా కూడా ఆయన ఇంకో 2-3 సెన్సిటివ్ పిక్చర్స్ తీశాడు. సెన్సిటివ్గాను కమర్షియల్లీ సక్సెస్ఫుల్గాను తీయటం అన్నది నాగాశ్విన్ చాలా కొద్ది రోజుల్లో ఒక ఆయన సైలెంట్గా దాన్ని పెంచుకున్నాడు. బహుశా ఇది సైన్స్ థ్రిల్లర్ అంటున్నారు కదా, సైన్స్ ఫిక్షన్ ఇది అంటున్నారు కాబట్టి ఖచ్చితంగా దీంట్లో క్యారెక్టర్స్ వాటికి సంబంధించిన ఇంప్రెషన్స్ చాలా ముఖ్యమవుతాయి. పెద్ద సినిమా అన్నప్పుడు లేదా భారీ ఎక్స్పెక్టేషన్స్ అన్నప్పుడు ఒక హీరోకు దీటుగా ఇతర పాత్రల్లో కూడా మీరు పెద్ద సినిమాలు ఏవైనా చూడండి, మీరు గుండమ్మ కథ, మాయాబజారు, లేదా ఈ మధ్య వచ్చిన సినిమాలు చూస్తే విలన్ కూడా దాదాపు హీరో స్థాయిలో ఉండాల్సిన అవసరం ఒకటి ఉంటుంది. 600 కోట్ల బడ్జెట్ దిస్ ఈజ్ బిగ్గెస్ట్ అంటున్నారు. అది చూసి వచ్చిన మిత్రులు కూడా దాన్ని అసలు చాలా దిగ్భ్రమ కలిగే స్థాయిలో అవన్నీ ఉన్నాయంటున్నారు. ఇవన్నీ ఉన్నప్పుడు పొన్నియన్ సెల్వన్ ఎక్స్పీరియన్స్ ఏంటి అంటే తప్పకుండా దక్షిణాదిలో ఉన్నటువంటి 2-3 రాష్ట్రాలకు సంబంధించిన అగ్రతారలు టార్చ్ బేరర్స్ అనేవాళ్ళు దాంట్లో ఉండాలి. అప్పుడే ఇది సౌత్ ఇండియాలో చాలా మేజర్ అమౌంట్ వస్తుంది, తర్వాత నార్త్ ఇండియా, తర్వాత అబ్రాడ్. కాబట్టి సౌత్ ఇండియాకు సంబంధించిన బ్రహ్మాండమైన తారాగణం అందులో ఉండటం అన్నది ఆ విజయానికి మొదటి గ్యారంటీ అన్నమాట. ఇంకా అలా చూసినప్పుడు ఇలాంటి చిత్రాలు వేయడంలో కమల్ హాసన్ కూడా సిద్ధహస్తుడు కదా. మీరు విశ్వరూపం లాంటి సినిమా మీరు చూసినప్పుడు దాంట్లో ఆయన అసలు అన్ని పాత్రలు వేసినాడు. ఎన్టీఆర్ పౌరాణికాల్లో వేసినట్టు ఆయన సాంఘికాల్లో వేసేసాడు. నిజానికి చాలా అసలు ఒక అబ్సెషన్ కమల్ హాసన్కు సంబంధించినంత వరకు భిన్నంగా కనపడాలి, కాళ్ళు లేని మరుగుజ్జులాగా కనపడాలి, దీనిలాగా ముసలాడిలాగా కనపడాలి. అసలు ఇండియన్ సినిమాలో భారతీయుడు ఇండియన్ అనే సినిమా ద్వారా
కొత్త తరహా మేకప్ను ప్రవేశపెట్టి హీరో మొత్తం మారిపోయి వాడా వీడా కాదా అనే సందే ఆ స్థాయిలో చేస్తాడు కాబట్టి అలాంటి స్టార్ క్యాస్ట్ తప్పకుండా ఉపయోగపడుతుంది అనేది వాళ్ళ అవసరం. ఉపయోగపడడం కాదు, తమిళనాడులో కూడా లేకపోతే ఇతర చోట్ల కూడా సౌత్ ఇండియన్ ఫేస్లు కదా. అవును, రజనీకాంత్, అమితాబ్ బచ్చన్, సరే రజనీకాంత్, కమల్ హాసన్ వాళ్ళు కేవలం తమిళనాటులు కాదు, తెలుగు వాళ్ళకు కూడా చాలా 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 ఇష్టమైన దగ్గరైన వాళ్ళు. అందువల్ల పెట్టుకుని ఉండొచ్చు. పైగా ఇప్పుడు ఆయన కంబ్యాక్ దీంట్లో ఉన్నాడు. ఆయన విక్రమ్ సినిమా హిట్ అయిన తర్వాత బహుశా తన ఏజ్ గ్రూప్లో అంటే చిరంజీవికి వాళ్ళతేరు వీరే ఏ విధంగా పనిచేసిందో అంతకంటే కొంచెం అంతకు ముందే కమల్ హాసన్కు విక్రమ్ అటువంటి పాత్ర నిర్వహించింది. అది వాళ్ళల్లో ఉన్న టాలెంట్, వాళ్ళ మీద ప్రజలకున్న అభిమానం దీనికి కారణం. అందువల్ల ఆయన యాడింగ్ కానీ ప్యాడింగ్ అనడానికి ఏం లేదు, ఎందుకంటే వాళ్ళు ఒకసారి అక్కడికి వచ్చిన తర్వాత వాళ్ళు సీన్ తీసేసుకుంటారు ఇంకేమీ. అందువల్ల అన్నీ కూడా సమవుజ్జీలు ఉంటే అది బాగా సంపూర్ణంగా పండుతుంది. ఇక్కడ మనం అందుకనే ఇప్పుడు దీపికా పడుకునే కానీ ఇతర పేర్లన్నీ మనం వింటున్నవి. నిజానికి సార్, ఆది పురుషులో ఇద్దరు ముగ్గురు తప్పితే అంత ప్రసిద్ధమైన క్యాస్టింగ్ ఏం కాదు. ఆయన ఎక్కువగా విఎఫ్ఎక్స్ మీద లేకపోతే వీటి మీద దృష్టి పెట్టారు. ఇక్కడ మనుషుల మీద కూడా అంటే సైన్స్ కాబట్టి వాటితో చేయడం కాకుండా మనుషుల మీద యాక్టర్స్ మీద కూడా పెట్టినట్టు కనిపిస్తుంది. వీళ్ళంతా తప్పకుండా యాడ్ అవుతారు. అంటే అష్యూర్డ్, ఒక సక్సెస్ ఈజ్ అష్యూర్డ్ అనేటటువంటి ఒక అట్మాస్ఫియర్ ఏర్పడుతుంది. వీళ్ళు రావడం వల్ల ఒక విపరీతమైన నిండుదనం కూడా ఏర్పడుతుంది. ఒక తెలియనటువంటి ఒక గ్రాండ్ డ్యూర్ అంటారే, గ్రాండ్ డ్యూర్ వచ్చేస్తుంది. అది మీరు రాజ్ కపూర్ మేరే నామ్ జోకర్ సినిమా చూస్తే కనుక అందులో మనోజ్ కుమార్, ధర్మేంద్ర, దారా సింగ్ వరుసగా కూర్చొని ఉంటారు. ఒక్కొక్కరు ఒక పెద్ద హీరో, ఇంకా వేరే వాళ్ళు కూడా ఉన్నారు. కాబట్టి అది చాలా అవసరం. ఇప్పుడే కాదు, మొదటి నుంచి ఈ మధ్య మరింత అవసరం అవుతుంది. సార్, తెలుగు సినిమా ఎప్పుడైతే పాన్ ఇండియన్ రేంజ్ నుండి బాహుబలి ఆ తర్వాత వచ్చిన సినిమాలతో గ్లోబల్ రేంజ్కి వెళ్ళింది, పుష్పతో కూడా. సో దీనివల్ల ఏంటంటే తెలుగు సినిమాలు ఇప్పుడు మనకి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు చేస్తున్న ఓజీ కూడా, అందులో కూడా అమితాబ్ బచ్చన్ గారు నటిస్తున్నారు తండ్రి పాత్రలో అని మనం వింటున్నాము. సో అసలు తెలుగు సినిమాని పాన్ ఇండియా సినిమాగా, ప్రతి సినిమాని పాన్ ఇండియా సినిమా చేస్తున్నారని చెప్పాలి. సో అందువల్ల భారీ స్థాయి నటులను కూడా తీసుకొని మరింత అష్యూర్డ్గా ఉండాలి అనుకుంటున్నారా, లేదంటే మన తెలుగు సినిమాని మరింత గ్లోబల్ సినిమాగా మార్చడానికి ప్రతి డైరెక్టర్ ప్రయత్నిస్తున్నారని అనుకోవాలి? అంటే అప్పర్న ఇప్పుడు మొన్న మోడీ అమెరికా వెళ్ళాడు, వెళ్ళినప్పుడు 40 లక్షల మంది భారతీయులు అక్కడ ఉన్నారు. కాబట్టి ఇప్పుడు ప్యాన్ ఇండియా, ప్యాన్ వరల్డ్ ఇవన్నీ మనం అంటున్నప్పుడు ఈ రాకపోకల వల్ల, టెక్నాలజీ వల్ల భారతీయులు బయట కూడా అంతమంది చాలా ఎక్కువగా, మనది పెద్ద దేశం కదా, ప్రపంచంలో బిగ్గెస్ట్ పాపులేటెడ్ కంట్రీ మనదే. కాబట్టి ఇది ఒక న్యాచురల్ నెసెసిటీ లాగా కూడా ఇది ఒకటి వస్తుంది. ఇంకా రెండవది ఒకటి గుర్తుపెట్టుకోవాలి, ఆ 4 5 సినిమాలు హిట్ అయ్యాయి కాబట్టి ఇంకా అన్నీ కూడా గ్లోబల్ ప్యాన్ ఇండియన్ అని అనుకుంటే కుదరదు. మీ ప్రొడక్షన్ కూడా ఆ స్థాయిలో ఉండాలి. ఇవి ప్యాన్ ఇండియన్ ఫిల్మ్స్ అయ్యాయి ఇప్పుడు ఒక 5 6 అని మనం చెప్పుకుంటున్నామంటే వాటి మేకింగ్లోనే ఆ లక్షణం ఉంది. దాన్ని దగ్గరగా చూసిన వాళ్ళకి ఆ విషయం ముందే అర్థమై ఉంటుంది. పాతకాలంలో వై వీ ఓన్లీ టాక్ ఆఫ్ మోసగాళ్ళకు మోసగాడు, అది మళ్ళీ కూడా మనం విడుదలైంది కదా. అంటే వాటి మేకింగ్, వాటి టేకింగ్, వాటికి గురించిన కన్సెప్షన్, ప్రొజెక్షన్ అన్నింటిలో ఇన్హెరెంట్గా ఉంటుంది. ఉన్నప్పుడు పెద్ద పెద్ద ఫేసెస్ అవసరం అవుతాయి. అమితాబ్ బచ్చన్ నిజానికి ప్రాజెక్ట్ కేలో కూడా ఉన్నాడు కదా. పవన్ కళ్యాణ్ గతంలో 2 సినిమాలు తీశాడు, మళ్ళీ తన పునరాగమనం తర్వాత, బ్రేక్ తర్వాత. ఆ 2 సక్సెస్ అయ్యాయి కానీ రీజనబుల్లీ మోడరేట్ సక్సెస్, అవి బ్లాక్ బస్టర్స్ లేకపోతే మొత్తం ఊపేసాయి లేపేసాయి అని చెప్పే స్థాయిలో కాదు. కానీ ఇప్పుడు ఆయన ఇమేజ్ అనేక విధాల పరిశ్రమలోనూ లేకపోతే రాజకీయాల్లోనూ ఇవన్నీ ఉన్నప్పుడు ఇప్పుడు ఆయనకు చాలా ఇది పెద్ద ఛాలెంజ్, ఆయనకు ఆయన తీసేవాళ్ళకు కూడా. అందుకని అమితాబ్ బచ్చన్ యాడ్ చేసుకోవాలి అని వాళ్ళు నిర్ణయం చేసి ఉండొచ్చు. పైగా మీరు గుర్తుపెట్టుకోండి, సైరా నరసింహారెడ్డిలో కూడా అమితాబ్ బచ్చన్కు ఆ గురుదేవుడి పాత్ర ఒకటి ఇచ్చారు. అవును, అప్పుడు అందులో పవన్ కళ్యాణ్ కూడా గొంతిచ్చాడు ఆ సినిమాకు. కాబట్టి అన్ని ఫేస్లు అన్ని వాయిస్లు కనపడడం అనేది సినిమా సక్సెస్కి ఉపయోగపడుతుందనే ఒక మాట ఉంది. రెండవది అమితాబ్ బచ్చన్ ఇమేజ్, అది ఫాదర్గా ఇప్పుడు వాళ్ళకి ఫాదర్గా ఎవరు ఉండాలి, లేకపోతే ఈయనకు భార్యగా ఎవరు నటించాలి, అక్కడ తమ్ముడు అన్నదమ్ములదైనప్పుడు అటువైపు ఎవరు ఉండాలి, అది కూడా చాలా ముఖ్యం. నాయకుడు, ప్రతి నాయకుడు, పితృ భ్రాతృ అంటే ఫాదరు, బ్రదరు, వైఫ్, లేకపోతే వీళ్ళ ఇవన్నీ కూడా ముఖ్యమైనవే. అది ఇవి ముఖ్యంగా హీరో సెంట్రిక్ సినిమాలు అయినప్పుడు
మిగతా వాళ్ళు కూడా దాదాపు దాన్ని అందుకునే పరిస్థితిలో ఉండి అమితాబ్ బచ్చన్ లాంటి ఆయన వస్తే ఆటోమేటిక్గా ఎస్వి రంగారావును గతంలో ప్రతి సినిమాలో ఎందుకు పెట్టేవాళ్ళు అంటే అయిపోయాడు ఇంక వాడే ఆయన ఏం చేయక్కర్లేదు అంటే చాలు ఎన్టీఆర్ని ఎందుకు పెట్టుకుంటారు ఇప్పుడు చాలా సినిమాలు ఉంటాయి ఇప్పుడు వీరాభిమన్యం అని లేకపోతే మహామంత్రి తిమ్మరుసు తెనాలి రామకృష్ణ ఈ సినిమాలన్నింటిలో తెనాలి రామకృష్ణుడు నాగేశ్వరరావు మహామంత్రి తిమ్మరసు గుమ్మడి వీరాభిమన్యుడు శోభన్ బాబు కానీ అన్నిటిలో కూడా కృష్ణుడుగానో కృష్ణదేవరాయలుగానో వేసింది ఎన్టీఆర్ అక్కడ వేసేసరికి న్యాచురల్ ఆరా అది అదేదో దానికి వచ్చేస్తుంది అనమాట సో ఆ విధంగా చూస్తే అమితాబ్ బచ్చన్ ఇస్ ఎ హౌస్ హోల్డ్ కమల్ హాసన్ ఏమో ఇందాక మనం చెప్పుకున్నట్టుగా అయితే ప్రాజెక్ట్ కేలో అమితాబ్ బచ్చన్ ఇస్ ఎ హౌస్ హోల్డ్ ఫాదర్ అంటే ఇంకా చాలా కొద్ది మంది ఉంటారు అక్కడ అంటే తను యాంగ్రీ యంగ్ మ్యాన్ రోల్ నుంచి టెండర్ ఓల్డ్ మ్యాన్ గ్రాండ్ ఓల్డ్ మ్యాన్ రోల్ వరకు కూడా అదే విధమైన ప్రతిభతో అంతే టాలెంట్తో కొనసాగించిన కొంచెం ప్రపంచంలో కూడా ఎంతోమంది ఉంటారేమో అందుకే అమితాబ్ బచ్చన్కి మనం ఇండియా ఎప్పుడు సెల్యూట్ చేస్తుంది మిలీనియం స్టార్ అంటుంది అలాంటి వాళ్ళు యాడైతే పవన్ కళ్యాణ్ గారు కాస్త అటు ఇటు వేషాలు ఇస్తున్నా కానీ కొంచెం కవరప్ కూడా దాంతో పాటు అవుతుంటుంది ఇక్కడ ఒక ముక్క చెప్పాలి పవన్ కళ్యాణ్కు కొంచెం మొదట్లో పేరు తెచ్చినటువంటి సుస్వాగతం సినిమాలో ఆయనకు తండ్రిగా రఘువరన్ నటిస్తాడు అది ఎంత రఘువరన్ ఫాదర్గా వేయటము ప్రేమ అన్నదే సర్వం కాదని చెబుతోంది మా తరం అని చెప్తాడు కదా హ్యాపీ హ్యాపీ బర్త్డేలు మళ్ళీ మళ్ళీ జరుపుకుంటూ శుభాకాంక్షలు అందుకోను అని పాట ఒకటి ఉంటుంది అంటే ఫాదర్ రోల్ అనేది ఇలాంటి సినిమాలకు చాలా వెయిట్ ఇస్తుంది చూద్దాం బాగా రూపొంది విజయం సాధిస్తే ఇవన్నీ కూడా ఎందుకు అవుతున్నాయంటే బడ్జెట్ అనేది బాగా పెరిగిపోవటం ఆయా స్టార్స్ యొక్క ఇమేజ్ స్టార్స్ యొక్క రేంజ్ పెరిగిపోవటం వల్ల ఒక బ్యాలెన్స్ మెయింటైన్ చేయడానికి అపీల్ అట్రాక్షన్ నిలబెట్టడానికి కూడా ఇవన్నీ తప్పనిసరి అవుతాయి బహుశా రాబోయే రోజుల్లో చాలా వరకు ఇదే జరగచ్చు రెండే రకాల సినిమాలు ఉండొచ్చు చాలా పెద్ద సినిమాలు చాలా చిన్న సినిమాలు తప్పకుండా సార్ అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ది ఎక్స్ప్లనేషన్.